కేసీఆర్ గారి ఇలాకాలో కేసీఆర్ గారు వెలుగబెడుతున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నిత్యం ఏదో ఒక మూల దళితులు పేద వర్గాలు ఎక్కడ చెప్పుకున్నా నాకు న్యాయం జరగట్లేదు నాకు ఏది కావాలన్నా కూడా ఆ పార్టీ కార్యకర్తల నాయకుల ప్రాపకం ఉంటే తప్ప ప్రభుత్వ ఫలాలు రావట్లేదు అని చెప్పి అనేక మంది ఊరేసుకొని చనిపోయిన వాళ్ళు సెల్ టవర్ లెక్కి దూకి చనిపోయిన వాళ్ళు పురుల మందు తాగి చనిపోయిన వాళ్ళు కోకొల్లలుగా దర్శనమిస్తాం ఈ చనిపోయిన సందర్భంలో ఈ విషయాలు బయట ప్రపంచానికి తెలియకుండా కప్పిపుచ్చడానికి మొట్టమొదటిగా ప్రయోగించేది పోలీసులను ఆ తదుపరి ప్రయోగించేది డబ్బులని పోలీసులతో భయపట్టించి బెదిరించి వాళ్ళ చుట్టాలతోటి 5 లక్షలు 10 లక్షల రూపాయలు ఆ మనిషికి వెలగట్టి ఇవాల డెడ్ బాడీని ఇంత ముందు రఘునందనరావు గారు చెప్పినట్టుగా రాత్రికి రాత్రి పోస్ట్ మార్టం చేసి పోలీసు పహారాలో డెడ్ బాడీని తీసుకొచ్చి పూడ్చే పరిస్థితి ఇవాల కేసీఆర్ గారి రాజ్యంలో నిత్యం జరుగుతున్న అది ఇవాల ఎందుకు జరిగింది ఇంత ముందు వారు చెప్పినట్టుగా ఒక అందీపూర్ రమేష్ మాత్రమే కాదు నిన్న ఆంజనేయ అనేటువంటి వ్యక్తి కూడా నిజాంబాలో చనిపోయింది ఇవాల ఎంఆర్ఓ ఆఫీసుకు పైన ఆర్డీఓ ఆఫీసుకు పైన ఇవాల కలెక్టర్ ఆఫీసుకు పైన భూముల సమస్యలు పరిష్కారం కాక ఇప్పటికే ధరణి వచ్చిన తర్వాత పదల సంఖ్యలో ఇవాళ సూసైడ్ చేసుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం పోలీస్ స్టేషన్కి పోయి పలాని వాళ్ళు నా మీద దౌర్జన్యం చేస్తున్నారని చెప్తే వాళ్ళు కనుక అధికార పార్టీ అయితే అక్కడ వాళ్ళకి న్యాయం జరిగే పరిస్థితి లేదు వాళ్ళే పోలీస్ స్టేషన్లలో ఉన్నటువంటి పోలీస్ పెద్దలే మీరు టీఆర్ఎస్ పార్టీకి ఇవ్వండి మీరు అక్కడ కండవ కప్పుకోండి మీరు అక్కడ ఆ పార్టీలో జైనకాండి అనేటువంటి నీచమైన పరిస్థితికి వచ్చింది చివరికి ఎక్కడి దాకా వచ్చిందంటే టీఆర్ఎస్ పార్టీ మంత్రులు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు స్వయంగా పెన్షన్లు రావాలంటే మా పార్టీలో ఉండాలి కళ్యాణలక్ష్మి రావాలంటే మా పార్టీలో ఉండాలి దళిత బంధు పొందాలంటే మా పార్టీలో ఉండాలి రైతు బంధు పోకుండా ఉండాలి మాట్లాడే నిస్సిగ్గుకరమైనటువంటి పరిస్థితి ఇక్కడ దాపరించింది మేము అనేకసార్లు చెప్తా ఉన్నాం కేసీఆర్ గారు నీ అబ్బ జాగిరి కాదు ఇది పేద ప్రజలు రక్త మాంసాల మీద చెమట బిందువుల మీద ప్రతి పైసా పన్ను రూపాలని కడితే ఆ డబ్బులతో నువ్వు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పినావు ఆ డబ్బులతో నువ్వు పెన్షన్లు ఇస్తూ ఉన్నావు ఆ డబ్బులతో మీరు కళ్యాణ్ లక్ష్మిస్తున్నావు తప్ప నీ ఫామ్ హౌస్లో ఉన్న భూములు అమ్మి నీ సొంత ఆస్తి అమ్మి మాకు ఇవ్వట్లేదని చెప్పి మేము వందల సార్లు చెప్తున్నప్పటికీ కూడా ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు కానీ ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఇక్కడ ప్రజాస్వామ్యం ఉన్నట్టు కనబడతలేదు రాచరికం కొనసాగుతుంది దొడరాజ్యం కొనసాగుతూ ఉంది పేదవాళ్లకు కన్నీళ్లు మిగులుతూ ఉన్నాయి ప్రతి నిత్యం ఏదో ఒక మూల పేదవాళ్ళ శవాలు వస్తూ ఉన్నాయి తప్ప ఇవాళ ఎక్కడ కూడా పేదవాళ్లకు ఇలా సపోర్ట్ చేసే పరిస్థితి లేదు నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా ఇవాళ రమేష్ కావచ్చు ఇవాళ ఆంజనేయులు కావచ్చు మొన్న ఒక బిడ్డ రేపు చేయబడి చనిపోయినటువంటి బిడ్డ కావచ్చు వీళ్ళందరి చావుల మీద తప్పకుండా ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన చర్యల వల్లనే చచ్చిపోతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వాల యొక్క నిష్క్రియ పరత్వం వల్లనే చచ్చిపోతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం యొక్క వైఫల్యానికి నిదర్శనం కాబట్టి చనిపోయిన కుటుంబాలకు ఇలా 50 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇవాళ ఎవడిచ్చింది నీకు అధికారం అని చెప్పి పంజాబ్లో పోయి చనిపోయిన వాళ్ళకు నువ్వు చెక్కులు ఇస్తూ ఉన్నావు హర్యానాలో పోయి చనిపోయిన వాళ్ళకి చెక్కులు ఇస్తూ ఉన్నావు కానీ తెలంగాణ పల్లెల్లో నిత్యం రాలిపోతున్నా మా రైతాంగానికి నువ్వు ఇవ్వడానికి చేతులు రావట్లేదు ఎటు పోతుందో తెలంగాణ ప్రజలారా ఆలోచించామని చెప్పి కోరుతున్నాం వారు పదే పదే ఉపన్యాసాలలో ఒక మాట చెప్తా ఉన్నారు ఇవాళ ఇక్కడ నిష్ఠాతులైన రాజకీయ నాయకుల మీద వేధింపులు కొనసాగుతున్న దేశవ్యాప్తంగా చెప్తున్నావు తెలంగాణ రాష్ట్రంలో ఏం కొనసాగుతుందో మీరు సమాధానం చెప్పాలి మీరు న్యాయం జరగట్లేదని చెప్తున్నారు ఇక్కడ ఏం న్యాయం చేస్తున్నారో చెప్పమని చెప్పి కోరుతున్నా ఇవాళ అప్పుల కుప్పగా మార్చి పేదవాళ్ళకు కంటి మీద కురుకు లేకుండా చేసి ధరణి తెచ్చి అసైన్మెంట్ భూములు గుంజుకొని చెట్లు నాటే పెరట గిరిజన భూములు గుంజుకొని ఇవాళ గిరిజనులని హరిజనులని ఇవాళ దళిత బిడ్డల్ని నిత్యం చంపుతున్న నిత్యం దౌర్జన్యం చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది నేను తెలంగాణ మేధావులకి తెలంగాణ ఉద్యమకారులకి తెలంగాణ రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా కేసీఆర్ మాట్లాడే మాటలకు ఇవాళ ఢిల్లీ కాదు అక్కడ జరుగుతున్నది తెలంగాణ రాష్ట్రంలో వారు చెప్పేటి అన్ని కూడా జరుగుతుంది ఇక్కడ కాబట్టి కూల్చేయాల్సింది ఇవాళ ఈ ప్రభుత్వానికి బొందబడాల్సింది
తెలంగాణ ప్రజానికం అవునా కాదు ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. తప్పకుండా ఇవాల మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఇన్ని సంవత్సరాలుగా ఈ మూడు సంవత్సరాలుగా ఏ దౌర్జన్యాలు అయితే దుర్మార్గాలు కొనసాగుతున్నాయో ఎంతమంది చనిపోయారో దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. ఆ కుటుంబాలకు 50 లక్షల రూపాయలు చొప్పున వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ కుటుంబంలో ఒకరిని జరగాలి. ఆ కుటుంబాలకు 50 లక్షల రూపాయలు చొప్పున వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ చనిపోయినటువంటి రమేష్ ఎరకల కులానికి చెందినటువంటి వాడు. పొట్ట చేత పట్టుకొని హమదీపూర్లో పుట్టినప్పటి కూడా కన్న బిడ్డలు వేసుకొని అమ్మానాన్న వదిలిపెట్టి సిద్ధిపేట పోయి బతుకున్న బిడ్డ గక్కడ కూడా ఒక ఇల్లు రావాలంటే ఆయన ఆంధ్రవాడా, ఆయన మన కర్ణాటక వాడా, ఇలా ఈ తెలంగాణ బిడ్డ కాదా, ఒక గిజ్జి ఒక ఎస్టీ బిడ్డ కాదా, ఒక ఎరకల బిడ్డ కాదా, గలాంటి వాళ్ళకు కూడా ఈ దుస్తుంటే మీరు ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నా. మంత్రులారా, ఎమ్మెల్యేలారా, మీరు మా నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నచ్చు, మా మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తున్నట్టు ఈ వార్తలు రాకుండా మీరు కప్పించే ప్రయత్నం చేయొచ్చు. కానీ తెలంగాణ ప్రజల హృదయాల్లో మాత్రం ఇవన్నీ సజీవంగా ఉంటాయి. సందర్భం వచ్చినప్పుడు మీ భర్తం పట్టడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. గరీబుల న్యాయం జరుగుతుందని, ఇల్లు లేని పేదోళ్ళకి ఇల్లు వస్తాయని, డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తే పేద ప్రజలకి న్యాయం జరుగుతుందని అనేక మంది అనేక రకాలుగా కలలు కన్నారు. సిద్దిపేట లాంటి ఒక పట్టణంలో ఒక పేదోడికి ఒక ఇల్లు రావాలంటే ఎన్ని రకాలైనటువంటి అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయనేది ఎవరు మాట్లాడినా అది సమంజసంగా ఉంటుందో ఉండదో అని చెప్పి చనిపోయినటువంటి మిత్రుడు రాజేష్ తనకు జరిగినటువంటి అన్యాయాన్ని రమేష్ తనకు జరిగినటువంటి అన్యాయాన్ని ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు, నాలుగుసార్లు జిల్లా ఉన్నతాధికారులు కలెక్టర్ గారితో సహా జిల్లా మంత్రి గారు సిద్దిపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారిని కూడా కలిసి, సార్ నేను 15 సంవత్సరాల నుంచి సిద్దిపేటలోనే ఉంటున్నాను, నాకు రేషన్ కార్డు ఇక్కడే ఉంది, ఓటర్ ఐడి కార్డు ఇక్కడే ఉంటుంది, నేను ఇక్కడే గత 15 సంవత్సరాల నుంచి బతుకుతున్నాను, పేదోడిని ఊర్లో గుంటాడు జాగ కూడా లేదు సార్, ఇల్లు కావాలని అంటే కొంతమంది అధికారులు 4 సార్లు జరిగినటువంటి సెలక్షన్ లిస్ట్ లోపల కూడా అతనికి ఇల్లు వచ్చినట్లు లిస్టులో పేరు వేయడం జరిగింది. కానీ స్థానికంగా ఉంటున్నటువంటి కొంతమంది కౌన్సిలర్లు, కొంతమంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు మా కండు వాగపోవాలి, మా పార్టీ వాడైతే ఆలోచనతో ఒక అమాయకుడు అయినటువంటి పేద ఆటో డ్రైవర్ ప్రాణాన్ని బలి తీసుకోవడం జరిగింది. చాలా స్పష్టంగా పారదర్శకంగా మా పాలన జరుగుతుందని ఒకవైపు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటే, ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం గజ్వేల్ నియోజకవర్గం హందీపూర్లో ఉన్నాం ఇప్పుడు మనం. ఈ హందీపూర్ సంబంధించినటువంటి ఒక పేద బక్కపలచని రైతు పొట్ట చేత పట్టుకొని సిద్దిపేటకు పోయి ఆటో నడిపించుకుంటూ భార్య ఇద్దరు పిల్లలతో 15 సంవత్సరాలుగా సిద్దిపేటలో జీవిస్తున్నటువంటి వ్యక్తికి ఇంకా అందుకంటే ఎక్కువ అర్హత ఏం కావాలి? ఒక డబుల్ బెడ్రూమ్ పొందడానికి అనేది ఒకసారి ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి. చనిపోయిన తర్వాత వచ్చి కేసీఆర్ రాజీ చేయడానికి, శవాన్ని అర్ధరాత్రి పోస్ట్ మార్టం చేయడానికి, కుటుంబ సభ్యుల్ని దూరంగా ఉంచి పోలీసు బందోబస్తు మధ్యలో అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా 6 గంటల తర్వాత పోస్ట్ మార్టం ఆపేసి ఉదయం చేయాల్సినటువంటి పోస్ట్ మార్టంని అర్ధరాత్రి నిర్వహించి రాత్రి చీకటి పూట పోలీసు ఎస్కార్ట్ వందలాది మంది పోలీసులు వచ్చి డెడ్ బాడీని తీసుకొచ్చి గ్రామంలో వదిలేసిపోయినారు. నిజంగా ప్రభుత్వం ఏ తప్పు చేయనట్లయితే, ఈ డబుల్ బెడ్రూమ్లో పంపిణీ లోపల ఏ అవకతవకలు జరగనట్లయితే ఎందుకు నిజంగా నిజాయితీ పరుడైనటువంటి రమేష్కి ఏ అర్హత కావాలి? ఆటో డ్రైవర్, రేషన్ కార్డు ఉంది, 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు, సొంత ఇల్లు లేదు, సొంత గ్రామంలో గుంటెడు భూమి లేదు, ఇన్ని అర్హతలు కలిగినటువంటి ఒక వ్యక్తికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వమంటే రకరకాలుగా వేధించి ఏదో 80,000 రూపాయలు తీసుకున్నారని, దాంట్లోకి వెళ్ళి 40,000 రూపాయలు తిరిగి ఇచ్చిండ్రని, ఇట్లా రకరకాలైనటువంటి మాటల్ని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నప్పుడు నిజంగా దురదృష్టకరం. దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం తన కండువాలు వేసుకున్న కార్యకర్తలకు మాత్రమే న్యాయం చేస్తుంది తప్ప పేదోడికి రాష్ట్రంలో న్యాయం జరుగుతలేదని భారతీయ జనతా పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మృతుని కుటుంబానికి భారతీయ జనతా పార్టీ పక్షాన అండగా ఉంటామని తెలియజేస్తూ